నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్రెడిట్స్కి అయితే స్వాగతం అన్న. జాబర్ అల్ అహ్మద్ ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంకు వద్దకైతే ఒక వ్యక్తి పెట్రోల్ పట్టించుకునేందుకు తన యొక్క కారును అయితే ఆపడం జరిగింది. కారు ఫుల్ అయిన తర్వాత 11 దినారాలు అవడంతో అయితే ఏటీఎం మిషన్ ద్వారా డబ్బులు చెల్లిస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే యొక్క కార్మికుడు ఏటీఎం మిషన్ తెచ్చేదానికి వెళ్లే లోపల అక్కడ ఉన్న క్యాష్ బ్యాగ్ తీసుకుని అయితే పారిపోవడం జరిగింది. అలాగే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన యాజమాన్యం అయితే సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు కారు నెంబరు ఆధారంగా అతను కువైటి పౌరుడని తేల్చడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది. కువైట్ లో ఫిబ్రవరి 9 నాటికి ఇంటర్నెట్ సేవలు సాధారణ స్థితికి వస్తాయని చెప్పి సిట్రా అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టి 2074 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ షేక్ ఫవాజ్ గారు అయితే ప్రకటించడం జరిగింది. తన సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి ఉద్యోగం పొంది ఆ యొక్క ఉద్యోగం ద్వారా జీతం పొందుతూ ఉన్న ఒక మహిళకైతే కువైట్ క్రిమినల్ కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. అలాగే 150,000 దినార్లు జరిమానాతో పాటు 150,000 దినార్లు జీతం అందుకున్న కారణంగా ఈ యొక్క జీతాన్ని కూడా తిరిగి ఇవ్వాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కువైట్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అయితే విద్యార్థుల భద్రత దృష్ట్యా హాఫ్ ఇయర్ సెలవులు ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి చివరి వరకు పొడిగించాలని చెప్పి ఉపాధ్యాయుల సంఘం కువైట్ విద్యా మంత్రిత్వ శాఖనైతే కోరడం జరిగింది. కువైట్ లో రెస్టారెంట్ అమ్మకాలు 40% పడిపోయాయని చెప్పి ఫెడరేషన్ ఆఫ్ రెస్టారెంట్స్ అండ్ కేఫ్ అధ్యక్షుడు ఫహాద్ ఆల్ అర్బాష్ గారు అయితే వెల్లడించడం జరిగింది. కువైట్ లో అక్రమ కనెక్షన్ ద్వారా విద్యుత్ సరఫరాను దొంగిలించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను శిక్షించేందుకు ఇన్స్పెక్టర్ల బృందం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతూ ఉందని చెప్పి విద్యుత్ మంత్రిత్వ శాఖ అయితే తెలపడం జరిగింది. అలాగే గడిచిన 24 గంటల్లో కువైట్ దేశవ్యాప్తంగా 4,445 కొత్త కరోనా కేసులు నమోదైతే 3 మరణాలు నమోదవడం జరిగింది. 5,150 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా 53,909 యాక్టివ్ కేసులు ఉన్నట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే కువైట్ లో 1 దినారు 244.38 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17 దినారుల 100 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్లెడ్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు ఎదగలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.